జనంలో పవన్ కళ్యాణ్ పట్ల పాజిటివ్ వచ్చి పవన్ కళ్యాణ్ కి జనం అందరూ టర్న్ అయితే కింద స్థాయిలో సర్వే వస్తే అప్పుడు ఆయన ఇండివిజువల్గా చేస్తారు. అంటే మొత్తం గ్రౌండ్ అంతా బీజేపీ చేస్తే వచ్చి ముఖ్యమంత్రి పీఠం ఈయన తీసుకుంటాడు. ఈయన పార్టీ కోసం ఇద్దరు కలిసి సంయుక్తంగా ర్యాలీలు పెట్టడు, సంయుక్తంగా కార్యక్రమం పెట్టుకోరు, సంయుక్తంగా ఒక సభలు పెట్టుకోరు, సమన్వయం పెట్టుకోరు. కానీ అంతా బీజేపీ చేసేసి ఈయన తీసుకొచ్చి కూర్చోబెట్టాలి, అదే ఆయన ఉద్దేశం. లేదంటే తెలుగుదేశం నా దగ్గర ఉందని చెప్తున్నాడు. ఇక్కడ ఇది ఇప్పుడు ఓ రకంగా చెప్పాలంటే, సినిమాల భాషలో చెప్పాలంటే, ఒక డైరెక్టర్ దగ్గర కథ తీసుకుని నచ్చలేదని చెప్పేసి ఇంకో డైరెక్టర్తో సినిమా తీయించుకోవడం, ఇప్పుడు ఇది నడుస్తుంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రత్యర్థులకి, వైసీపీ వ్యతిరేకులకి జనసేన కానీ తెలుగుదేశం పార్టీ కానీ చాలా క్లియర్గా ఇస్తున్న సంకేతం, అధికారంలో ఉన్న పార్టీని గద్దె దించాలి అంటే మీతో వాళ్ళు మాకు సహకరించండి అనే ఆప్షన్ని బీజేపీ ముందు పెట్టింది. కానీ దానికి సహకరించకుండా భారతీయ జనతా పార్టీ ఎందుకు వైసీపీకి లాయల్టీగా బిహేవ్ చేస్తుంది అనేది ఇప్పుడు ఆ సంకేతం రేపొద్దున పవన్ పంపించడం ప్రజల్లోకి. అంటే మొన్న అనుకున్నాను, నేను కూడా ఏమైనా జగన్ వాళ్ళ ఇంటికి రోజు వెళ్తున్నాడేమో సోమవీర్రాజే, అక్కడ విజిటర్స్ రికార్డులు ఏమైనా దొరకకుండా వెళ్తున్నాడేమో అని. అంటే ఒక సోమవీర్రాజు గారు అని ఏముంది, పైన కేంద్రం కూడా సహకరిస్తుంది అని. అదే అనేది అంటే ఏం చేయాలి ఇప్పుడు, మమతా బెనర్జీ వచ్చి వెళ్తుంది మోడీ దగ్గరికి, ఏ మమత నువ్వు మాకు ప్రత్యర్థి కాబట్టి నీ తాటదీస్తాను రాబాక్ అని చెప్పాలా? లేదు, శరద్ పవార్ కూడా వెళ్ళాడు 3 సార్లు, శరద్ పవార్ నువ్వెవడరా రావడానికి, నువ్వు మాకు మీ రాష్ట్రంలో మీదికి నాకు శత్రువు ఉంది కదా అని వెళ్ళాలి పోనీ అట్లా.